బుల్లితెర నటి రసజ్ఞ. ఈ పేరు చెప్పగానే వెంటనే గుర్తుపట్టకపోవచ్చు, కానీ చూస్తే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. మొదట మజిలి అనే సీరియల్ తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది రసజ్ఞ. ఆ తర్వాత నా పేరు మీనాక్షి అనే సీరియల్ ఆమెకు మంచి గుర్తింపునిచ్చింది. ఆ తరువాత గుప్పిడంత మనసు, రీసెంట్ గానే మౌన పోరాటం సీరియల్ తో అలరించారు. అయితే కొద్ది రోజుల క్రితమే ఆమె సీరియల్స్ మానేస్తున్నట్లుగా యూట్యూబ్ లో వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఇక యాక్టింగ్ చెయ్యలేను అంటూ కన్నీటి పర్యంతమైంది రీతు. అందుకు కారణం ఆమె పెళ్లి చేసుకోవాలి అనుకోవడం. తనకు కాబోయే భర్తని యూట్యూబ్ వీడియో ద్వారా అందరికీ పరిచయం చేసింది. అలానే వారిద్దరు ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం రసజ్ఞ తన ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆమె తన యూట్యూబ్ ఛానల్లో ఎంగేజ్మెంట్ వీడియోస్ ని, అలానే తన ఇన్స్టాగ్రామ్ లో తనకు కాబోయే భర్త ఉన్న ఫోటోస్ అన్ని కూడా డిలీట్ చేశారు. అలానే ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీని కూడా షేర్ చేశారు. ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఓకే, కానీ డిస్లాయల్టీ వద్దు. డిస్అగ్రిమెంట్స్ ఓకే, కానీ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడటం ఓకే కాదు అంటూ పోస్ట్ చేశారు. దానితో ఆమె ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు అనే న్యూస్ వైరల్ అయింది. అయితే ఈ న్యూస్ చూసిన నెటిజన్లు మాత్రం చాలా డిఫరెంట్ గా రియాక్ట్ అవుతున్నారు. అక్క, మీ మ్యారేజ్ ఆగిపోయింది, మంచి పని అయింది. ఆ అబ్బాయి అసలు బాలే, చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టేవాడిలాగా కనిపిస్తున్నాడు. వాడి వల్లే మీరు మీకు ఇష్టమైన సీరియల్స్ కూడా మానేశారు. ఇప్పుడు మళ్ళీ సీరియల్స్ స్టార్ట్ చేయండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.